అప్పిచ్చువాడు కథ రచన శ్రీకంఠస్ఫూర్తి వినిపిస్తున్నవారు పప్పు భోగారావు శ్రీకంఠస్ఫూర్తి స్ఫూర్తి కలం పేరుతో ప్రసిద్ధులైన కంఠస్ఫూర్తి గుర్రాజు గారు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ లో చీఫ్ టెలిఫోన్ సూపర్వైజర్గా కాకినాడలో ఉద్యోగ విరమణ చేశారు వీరి స్వస్థలం పిఠాపురం తాలూకా ఉప్పాడ శివారు గ్రామం అమీనబాద తొలి కథ స్వయంకృతం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రగతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది తదాదిగా రెండు వందల యాభై కథలు వివిధ వార మాసపత్రికల్లో ప్రచురించబడ్డాయి ఇరవై ఐదు కథలకు పది కవితలకు బహుమతులు పురస్కారాలు దక్కాయి నాలుగు నవలికలు అనుబంధాలుగా వచ్చాయి శ్రీకంఠస్ఫూర్తి స్ఫూర్తి కథలు అమృతవర్షన్ కథల సంపుటికి ప్రతిష్టాత్మక విశాఖ జ్యేష్ఠ లిటరీ పురస్కారం వచ్చింది మనిషి చిత్రం కథల సంపుటికి రాష్ట్ర స్థాయిలో సూర్య సాహితీ పుప్పాల ఫౌండేషన్ అత్యుత్తమ కథా సంపుటి పురస్కారం లభించింది కథలపై నవలలపై సమీక్షలు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి ఐదు దృశ్య నాటికలు ఇరవైకు పైగా ఆకాశవాణికి శ్రవ్య నాటికలు రాయడం జరిగింది పలు కథా సదస్సులలో వక్తగా పాల్గొన్నారు పలు పరిషత్ నాటికల పోటీలకు చాలా సంస్థలకు పత్రికలకు కథల పోటీలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఏవండీ మిమ్మల్నే ఎవరో వచ్చారు విజయ గుమ్మం దగ్గర నిలబడి కేకవేసింది ఏదో రాస్తూ కూర్చున్న రవీంద్ర కాగితాలు కలం పక్కన పెట్టి లుంగి సర్దుకుంటూ వరండాలోకి వచ్చాడు ఎదురుగా ఇంటి ముందు నిలబడ్డ కోట్లింగం రవీంద్ర ఆశ్చర్యంగా రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించాడు తనొక కుర్చీలో కూర్చుని మరో కుర్చీ కోటిలింగానికి చూపించాడు కోటిలింగం నెమ్మదిగా అడుగులు వేస్తూ మెట్లెక్కి వచ్చి కుర్చీలో ఒద్దికగా కూర్చున్నాడు జేబులోంచి మాసిపోయిన జేబురుమాలు తీసుకుని ముఖానికి పట్టిన చెమటను చాలాసేపు తుడుచుకున్నాడు ఒకమారు పరిసరాలు పరిశీలనగా చూశాడు కోటిలింగం బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి తలకు నూనె లేదు తొడుక్కున్న చొక్కాకు రెండు చిరుగులున్నాయి పంట్లా చివరి భాగం పేలికలై పేరుకుపోయిన దుమ్ముతో అసహ్యంగా ఉంది చెప్పులు జీర్ణదశలో పాదాలని వ్రేలాడుతున్నాయి మంచినీళ్ళు తీసుకుంటారా రవీంద్ర మర్యాదగా అడిగాడు ఇప్పించండి రవీంద్ర భార్యను కేకవేశాడు విజయ్ గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి స్టూల్ మీద పెట్టింది కోట్లింగం మంచినీళ్ళు గడగడా తాగాడు చెప్పండి ఏమిటి విశేషం ప్రసన్నంగా అడిగాడు రవీంద్ర అబ్బే ఏమీ లేదు మీతో చిన్న పనుండి వచ్చాను కోట్లింగం నసుగుతున్నట్టుగా అన్నాడు కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు చెప్పండి మరేం పర్వాలేదు మీరు కాదనకూడదు మీ మీద ఎంతో ఆశపెట్టుకుని వచ్చాను విషయం ఏమిటో చెప్పకుండా ఆశపెట్టుకుని వచ్చానంటే ఎలా చెప్పండి రవీంద్ర సాలోచనగా అన్నాడు మరేం లేదు మావిడ పిల్లలతో పుట్టింటి నుంచి ఇప్పుడే వచ్చింది ఇంట్లో ఏమీ లేవు బియ్యం కూడా తెచ్చుకోవాలి నెలాఖరుణ జీతం తీసుకోగానే తిరిగి మరిచిపోకుండా ఇచ్చేస్తాను ఓ యాభై రూపాయలుంటే అప్పుగా ఇవ్వండి కోట్లింగం చాలా సిగ్గుపడుతూ గొంతుకులో ఎక్కడలేని దీనత్వాన్ని పలికించాడు రవీంద్ర మాట్లాడలేదు కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు కోట్లింగం జీవితం అతని మస్తిష్కంలో మెదిలింది అతని భార్య పిల్లల గురించి తెలిసిన విషయాలు వెంటనే స్ఫురణకొచ్చాయి మనసు బాధగా మూలిగింది సారీ కోట్లింగం గారు మీకిప్పుడు నేనేమీ సహాయం చేయలేను రవీంద్ర నొచ్చుకుంటూ అన్నాడు అలా అనకండి ముందే చెప్పాను మీకు మీ మీద చాలా ఆశపెట్టుకుని వచ్చానని ఎలాగొలా చూడాలి కోట్లింగం మరింత ప్రాధేయపడ్డాడు నిజమే కానీ నాకు నెలాఖరు రోజులు కదా పై ఖర్చుకు ఇంట్లో మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏవో ఇబ్బందులంటూ అందరికీ ఉంటాయి నా పరిస్థితి మీకు తెలుసు మా ఆవిడ సంగతి మీకు తెలియంది కాదు ఈ పూట బియ్యం తీసుకెళ్లకపోతే నన్ను చీకొడుతుంది చీత్కరిస్తుంది బయటికి పొమ్మంటుంది నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతుంది జీతమంతా ఎక్కడ తగలేసేవంటూ నానా గోల చేస్తుంది మళ్ళీ పుట్టింటికి పోతానంటుంది అది పుట్టింటికి పోతే నా బ్రతుకు వీధిని పడుతుంది నలుగురిలో తలెత్తుకు తిరగలేను మీరు ఎలాగైనా సరే నా అవసరం తీర్చాలి కనీసం ఓ పాతిక రూపాయలనే ఇప్పించాలి కోట్లింగం ప్రయంతం మనిషి నిలువున చెలించిపోతూ ఏడుస్తున్నట్టే అన్నాడు మీరు మరోలా అనుకోవద్దు నిజంగా ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు పాతిక రూపాయలు కాదు కదా పాతిక పైసలు కూడా ఇవ్వలేను మరోచోట ప్రయత్నం చెయ్యండి రవీంద్ర ఖచ్చితంగా చెప్పేశాడు ఊళ్ళో చాలామందిని అడిగాను ఎవరూ ఇవ్వలేదు మీరు కనికరించాలి మీ ఆవిడిగారు నేనే అడిగి నా అవసరం గట్టెక్కించాలి మీ చేతులే కాదు కాళ్ళూ పట్టుకుంటాను కోట్లింగం రవీంద్ర దగ్గరగా వచ్చి కాళ్ల మీద చేయి వేయిపోయాడు రవీంద్ర గబుక్కును తప్పించుకుని కుర్చీలోంచి లేచాడు మీ చేత ఇంతగా ఎన్నిసార్లు అడిగించుకోను నా దగ్గరుంటే మొదట ఇచ్చి ఉండేవాణ్ణి మీకు నాకు చాలా బాధగా ఉంది ఓ పని చేయండి మీ ఆవిడిగారు ఇప్పుడే పిల్లలతో వచ్చారంటున్నారు కదా ఆవిడ ఈ పూటకి ఏదో ఏర్పాటు చేసుకుంటారులేండి ఆ మాత్రం ఇరుగు పొరుగు సాయపడకపోరు ఆవిడ గురించి మీరు భయపడకండి చాలా దూరం నుంచి ఎండను పడి వచ్చారు వంట అయిపోయింది మీరు భోజనం చేసి వెళ్ళండి సాయంకాలానికి మరో ప్రయత్నం ఎదుర్చి ఎదురుగాని రవీంద్ర కోట్లింగాన్ని కుర్చీలో కూర్చోబెట్టాడు భోజనమా అదబ్బే వద్దండి పిల్లలు ఆవిడే నా కోసం చూస్తూ ఉంటారు నేను వస్తానండి మరోచోట ప్రయత్నం చేయాలి కోట్లింగం నీరసంగా కుర్చీలోంచి లేచాడు రవీంద్రకు అతన్ని చూస్తే అమితమైన జాలి వేసింది హృదయం ద్రవించిపోయింది మీకు కావలసింది యాభై రూపాయలు అప్పే కదా సాయంకాలానికి ఏదో ప్రయత్నం చేద్దాం మీరు బంగట్టుకోకండి భోజనం చేసి వెళ్ళండి రవీంద్ర మనసులో ఏమనుకున్నాడు ఏమో కోట్లింగానికి భరోసా ఇచ్చాడు ఒక్క షరతు సాయంకాలానికైనా మీరు నాకు తప్పకుండా అప్పు ఇప్పిస్తానంటే ఈ పూట మీ ఇంట్లో భోజనం చేస్తాను కోట్లింగం బయటికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు అలాగే సాయంకాలం ఎవరో ఒకరిని అడిగి మీకు యాభై రూపాయలు ఇప్పిస్తాను ముందు భోజనం చేయండి రవీంద్ర కోట్లింగం చెయ్యి పట్టుకుని బ్రతిమాలి కుర్చీలో కూర్చోబెట్టాడు విజయా అంటూ వైపు కాకేశాడు భార్య విజయ వంటగదిలోంచి బయటకొచ్చి నిలబడింది కోట్లింగం గారికి భోజనం వడ్డించు రవీంద్ర భార్య వైపు చూస్తూ అన్నాడు విజయ్ లోపలికి వెళ్లిపోయింది వెంటనే వరండాలో పీట వేసి పెట్టింది విస్తరపరిచి భోజనం వడ్డించింది కోట్లింగం కాళ్ళు కడుక్కుని వచ్చి పీట మీద కూర్చున్నాడు ఆకలి మీదున్నాడేమో అన్నం కలుపుకుని ఆవురావురుమంటూ తినసాగాడు విజయ్ ఇంతసేపు వీళ్ల మాటల లోపల నుంచి వింటూనే ఉంది కోట్లింగం భార్య ఎంత గయ్యాడో అనుకుంటూ మనసులో మధనపడసాగింది అతను అన్నం తినడం చూస్తే ఆమె హృదయం ఆర్ద్రమైంది అప్పు కోసం వాడికి అన్నం పెట్టి పంపిస్తున్నారు కోట్లింగం అన్నాడు అప్పు ఇచ్చే పరిస్థితులు లేవు ఏదో సమయానికి వంట అయింది పైగా రెండు మూడు మైళ్ళు నడిచొచ్చారు కనీసం భోజనం చేసి వెళ్తే మాకు తృప్తి రవీంద్ర జవాబు చెప్పాడు కోట్లింగం భోజనం పూర్తి చేశాడు అప్పు దొరక్కపోయినా ఆకలి తీరింది అతని మనస్సు స్థిమితపడింది నే వెళ్ళొస్తానండి మరొలా అనుకోవద్దు సాయంకాలం మీరు నాకు యాభై రూపాయలు అప్పు ఎలాగైనా ఇప్పించాలి నేనికి ఎవరిని అడగను అడిగినా నాకిచ్చేవాళ్ళెవరూ లేరు కోట్లింగం చెప్పులు తొడుక్కుని చేతులు జోడించి బయటికి నడుస్తూ అన్నాడు సరేనండి సాయంకాలం ఐదు గంటలకల్లా మన యూనియన్ ఆఫీస్ దగ్గర కూర్చోండి నేనొచ్చి ఏదో ప్రయత్నం చేస్తాను రవీంద్ర అభయమిస్తున్నట్టుగా అన్నాడు కోట్లింగం వెళ్ళిపోయాడు విజయ్ విసురుగా వచ్చి భర్త ముందు నిలబడింది ఏమండి అతనంత ప్రాధాయపడ్డాడు కళనీళ్లు పెట్టుకున్నాడు కాళ్ళు పట్టుకోబోయాడు మీ మనసు కరగలేదా ఈ మధ్య మీరు ఇలా తయారవుతున్నారేమిటి నేను కలుగు చేసుకోవడం ఎందుకు లేని ఊరుకున్నాను మీ దగ్గర డబ్బులున్నాయిగా ఓ యాభై రూపాయలు ఇవ్వలేకపోయారా విజయ కోపంగా అడిగింది అతనికి అప్పు ఇవ్వకూడదు రవీంద్ర గతిలోకి వెళ్లిపోయాడు ఏ ఎందుకివ్వకూడదు అతను మీ ఆఫీసులోని వాడేగా అప్పుడెప్పుడో పాప పుట్టినరోజు ఇంటికి టీ పార్టీకి వచ్చాడు భర్త వెంట లోపలికి నడుస్తో అంది విజయ అదంతే అతనికి అప్పుగా యాభై రూపాయలు మనం ఇస్తే ఆ యాభై రూపాయలు మరొకళ్ళకి అప్పుగా ఇచ్చేస్తాడు అది అతని అలవాటు నిజమే నిజంగాక అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమిటి వచ్చిన జీతంలో మూడొంతులకు పైగా వడ్డీకి అప్పులు ఇచ్చేయడం కోట్లింగం చేసే పని ఆ వడ్డీ వెనకేయడం మళ్లీ మరొకళ్ళకి అప్పులివ్వడం ఒకళ్ళ దగ్గర పుచ్చుకోవడం మరొకళ్ళకి ఇవ్వడం తన దగ్గర లేకపోయినా ఒకరి దగ్గర తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి ఎక్కువ వడ్డీకి మరొకళ్ళకి అప్పు ఇవ్వడం పైసా ఖర్చు పెట్టడు పది పైసలు పెట్టి టీ ఆగడు ఇంట్లో పెళ్లం ఒకే చీరతో చిరుగురు జాగ్రత్తతో కాలం గడుపుతుంది పిల్లల నలుగురు దరిద్రానికి చిహ్నాలుగా దర్శనమిస్తారు సరైన తిండి పోషణ ఉండదు ఆవిడ నెత్తి నోరు బాదుకుంటూ ఉంటుంది ఇతరు కూడా ముష్టివాడి కంటే అన్యాయంగా ఆఫీస్కొస్తాడు ఇప్పుడు డబ్బు గురించి ఆలోచన ఎవరికి అప్పు ఇవ్వాలని నుండి వడ్డీ రాబట్టుకోవాలని నిరంతరం ఒకటే తాపత్రయం మరో ఆలోచన ఉండదు వడ్డీలకు అప్పులు ఇవ్వడమే అతనికి పెద్ద వ్యసనం అయ్యో పాపం ఆవిడ పిల్లలతో ఎలా నెట్టుకొస్తోందో సంసారం విజయ సానుభూతిగా తలచుకుంటూ ఉండిపోయింది నేను నీతో ఇప్పుడు చెప్పిందంతా ఆరు నెలల క్రితం వరకు జరిగిన సంగతి నెట్టుకురావడానికి ఉంటేగా కొన్ని సంవత్సరాలు కోట్లింగంతో దరిద్రం అనుభవించి విసిగి వేసారిపోయి ఇతగాడిని వదిలేసి పిల్లలతో పుట్టింటికి మరి మరితను తన భార్య పుట్టింటినుంచి వచ్చిందన్నాడుగా ఇంతకుముందు అదంతా అతని భ్రమ భార్య పుట్టింటినుంచి వచ్చిందనుకుంటూ తనలో తాను తరచూ పలవరిస్తూ ఉంటాడు అసలు అతను లోకంలో ఉంటేగా అదేమిటి విజయ అయోమయంగా నోరు తెరిచింది కోట్లింగం దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఇతను అలుసు తీసుకుని చాలామంది ఎగ్గొట్టారు ఆఫీసులో పనిలో సామర్థ్యం లేదంటూ అంచెలంచెలుగా సస్పెండ్ చేసుకుంటూ వచ్చారు తిండి బాని పిల్లల్ని పెళ్ళాల్ని దరిద్రం పాలు చేసి ఇంట్లో కూడబెట్టిన డబ్బంతా ఒక రాత్రి ఎవడో జాగ్రత్తగా కనిపెట్టి కాజేశాడు పెళ్లాన్ని చేత్కరించి పిల్లలతో పుట్టింటికి పోయింది ఇప్పుడు కోట్లింగం అప్పిచ్చువాడు కాదు అప్పు పిచ్చివాడు మతిబోయి అలా రోడ్లంటే తిరుగుతూ ఉంటాడు కనిపించిన వాళ్లందరినీ అడుగుతాడు చేతులు ఎవరైనా పది పైసలు పడేస్తే ఆ పది పైసలు ఎవరికైనా అప్పు కావాలా అంటూ అరుస్తూ పరిగెడుతూ ఉంటాడు విజయ అచేతనంగా నిలబడిపోయింది ఆమె కళ్లలో కోటిలింగం రూపమే కదలాడుతోంది ఎంతో దీనంగా హీనంగా కళ్ళలేళ్ళి పెట్టుకుంటూ పెళ్లాన్ని తలుచుకుంటూ అప్పు కావాలని ప్రాధేయపడ్డ కోటిలింగం ఒకప్పుడు పది మందికి అప్పులిచ్చేవాడా డబ్బు పిచ్చిలో పడి తన పచ్చని బ్రతుకును సంసారాన్ని పాడు చేసుకున్న కోటిలింగం ఇప్పుడు పిచ్చివాడా డబ్బు మీద మితిమీరిన ఆశ మనిషిని ఇంత పిచ్చివాణ్ణి చేస్తుందా వ్యసనంలా మనిషిని అంటిపెట్టుకుని పతనం చేస్తుందా పరిస్థితులను తారుమారు చేస్తుందా విజయ నమ్మలేకపోతోంది ఆమె మనసును సరిపెట్టుకోలేకపోతోంది అందుకే విజయ అతని మీద ఉన్న జాలితోనే భోజనం చేయమని పట్టుబట్టాను రవీంద్ర ఆలోచిస్తూ అన్నాడు పోనీలేండి ఆ అప్పు మిషతోనైనా ఈ పూట కడుపు నిండా అన్నం తిన్నాడు అదే మహాతృప్తి ఆ పిచ్చివాడిని తలుచుకుంటూ వంటగదిలోకి నడిచింది విజయ మీరింతవరకు అప్పిచ్చువాడు కథ విన్నారు రచన శ్రీకంఠస్ఫూర్తి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఆరవ తేదీ సంచికలో ప్రచురించబడింది కథా నిలయం నుండి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా స్రవంతి